హలో అండి, వెల్కమ్ టు ఎన్వై రోవర్స్. ఈసారి మేము వెళ్ళిన ప్లేసు ఇండియాలోనే ఫేమస్ ప్యాలెసెస్లో ఒకటైన మైసూర్ ప్యాలెస్. దీన్ని అంబావిలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తుంటారు. ఇది 1399 నుండి 1950 వరకు వడియార్ డైనెస్టీలో అఫీషియల్ రెసిడెన్సీగా ఉండేది. మీకు విషయం తెలుసా, తాజ్మహల్ తర్వాత ఇండియాలో ప్రైమ్ అట్రాక్షను ఈ ప్యాలెసే. ప్యాలెస్కి ఎంట్రీ ఫీజు 70 రూపీస్ పర్ హెడ్ ఇదే ప్యాలెన్స్ ఎంట్రన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ప్యాలెస్లోకి మనం చెప్పులు తీసేసి వెళ్ళాలి. ప్యాలెస్ ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ కనిపించేది గుంబెదొట్టి, అంటే బొమ్మల కొలువు. ఇవి మహారాజు స్వయంగా వేటాడిన ఏనుగు తలకాయలు. ఆ పైన కనిపించే స్కిన్ మాత్రం ఒరిజినల్. వీటికి ప్రతి సంవత్సరం కెమికల్స్ వేసి మెయింటైన్ చేస్తుంటారు స్కిన్ పాడవకుండా. ఇవన్నీ అప్పట్లో జరిగే దసరా ఉత్సవాలకు గుర్తుగా వేయించిన పెయింటింగ్స్. ఈ ప్యాలెస్లో మెయిన్ అట్రాక్షన్ ఇదే కళ్యాణ మండపం. అసలు దీన్ని చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదు. అసలు దీన్ని 14th సెంచురీలో యదురాయ వడియార్ అనే రాజు నిర్మించారు. ఈ 600 ఇయర్స్లో ఈ ప్యాలెస్ని చాలాసార్లు రీమోడల్ చేస్తూ వచ్చారు. చివరిగా అంటే 1897లో ప్రిన్సెస్ జయలక్ష్మమ్మని పెళ్లిలో ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మహారాణి కెంచనందమ్మని దేవి అండ్ వాళ్ళ అబ్బాయి మహారాజు కృష్ణ వడియార్ IV తిరిగి ఇప్పుడు మనం చూస్తున్న ప్యాలెస్ని నిర్మించారు. ప్యాలెస్ని ఇండో శాసనిక్ స్టైల్లో ఆ రోజుల్లోనే సుమారుగా 41 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రీబిల్డ్ చేశారు. ఈ కనిపించేవన్నీ జ్యువెలరీ బాక్సెస్ అనుకుంటున్నారా? కాదు, ఇవన్నీ శాండల్వుడ్ గిఫ్ట్ బాక్సెస్. అండ్ ఇది రెజ్లింగ్ కోర్ట్ యార్డ్. ఈ సీలింగ్ మొత్తం బర్మా టేక్వుడ్తో చేయించారంట. దీన్ని గోల్డెన్ హౌడీ అని పిలుస్తుంటారు. దీని టోటల్ వెయిట్ 750 కిలోస్, ఇందులో 85 కిలోస్ గోల్డ్ వాడారంట. దీన్ని ప్రైవేట్ దర్బార్ అని పిలుస్తుంటారు. ఇక్కడ రాజుగారు వాళ్ళ మినిస్టర్స్తో డిస్కస్ చేసేవాళ్ళంట. దీన్ని పబ్లిక్ దర్బార్ అని పిలుస్తుంటారు. దీన్ని గోతిక్ స్టైల్లో నిర్మించారంట. ఇప్పుడు మనం చూసేది పబ్లిక్ హాల్. ఇప్పుడు చూడండి, ఇది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూస్తే ఒక్క పిల్లర్ కూడా లేదు మధ్యలో. దీన్ని జయమార్తాండ గేట్ అని పిలుస్తుంటారు. ఇది మైసూర్ ప్యాలెస్కి మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఈ ప్యాలెస్ టాప్లో ఈ ఫ్లాగ్ చూసారు కదండి, ఇది 2.7 కిలో బంగారంతో చేశారంట. సో అవండి మైసూర్ ప్యాలెస్ విశేషాలు. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.